రాజు, సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు, ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే మాలాంటి అదముల మధ్య ఇమడ లేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగా గలే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడు వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదా? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా, ఎలా పోయాడో? కొన్ని రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని జాలరాజు చెప్పినా వినకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవ ముప్పి ఆనవాళ్ళు దొరకకుండా ఊడికొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదించు, పర్వాలేదు తీసుకో, పదని నేను వస్తాను. రాజా ఎలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా బాబు. మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందా, కాపాడుతావు కదా. నేను మహాపాప
నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్ముణ్ణమ్మ, నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చివకైనా అపకారం చెయ్యను నేను. మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. మన రాజుగారి పైపికారి బ్రతుకు భయంతో పుడుతుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాజేద్దామని ఎవరు చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెరగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తావు కదా. చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణపూర్తిగా చెప్పను. భవిష్యత్ దేవతని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకో. గుండె ధైర్యంతో అడుగు ముందుకవే బ్రతకడానికి. నీకు తప్పకుండా మంచి దారి కనిపిస్తుంది. మంచిదారి దీపపు సమితో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగింది అనుకుంటాను. మసి పట్టేసిన లాంతర్ కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆమెను ఇంకా ఉంచుతారటండి. సడి చెప్పుడు లేకుండా ఏ గోదాట్లో ఎప్పుడో పారేస్తుంటారు. అంతే అంతే, అదే జరుగుంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చవు రాజా గారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే ఏంటమ్మా, దూరాన్ని నుంచి చూడక అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాన్ని తీయాలి. ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్లో నేను ఎలా ఉన్నానరా? నీ కృష్ణుడిలా ఉన్నా అయినా కృష్ణుడికి మేసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశా. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాల్ ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. అన్నమయ్య. నాగార్జున. లక్ష్మీ నరసింహ. బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వేయవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను, కానీ తొక్కేశారా.